అందరికి నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకులు, మళ్ళీ తిరిగి డిసెంబర్ 3 నాడు కాబోయే సనత్ నగర్ శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు, శాసనమండలి మాజీ సభ్యులు, పెద్దలు అన్న కర్ణ ప్రభాకర్ గారు, సోదరుడు సాయి కిరణ్ యాదవ్ గారు, వేదికపై ఆశీనులైన గౌరవనీయులైన మా ఆడబిడ్డలు కార్పొరేటర్లకి, అన్నదమ్ముళ్ళకి, వేదిక ముందున్న మరి సనత్ నగర్ నియోజకవర్గ గులాబీ దండు గులాబీ సైనికులు, మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు పేరు పేరున అందరికి నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారిలాగా నిజంగా ఇంకొక 50 మంది నాయకులు ఉంటే ఏ పార్టీకి ఎలక్షన్లప్పుడు టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏ పని చేసినా ప్రణాళికబద్ధంగా, ఏ పని చేసినా ఆలోచనతో, ఒక వ్యూహంతో అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా పనిచేసే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. నేను ఇవాళ నాకు అన్న చెప్తుంటే మనసులో అదే అనుకుంటా ఉంటే, నా కోసం కాలనీలోళ్ళు ప్రచారం చేస్తున్నారు, నా కోసం అపార్ట్మెంట్లోళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే, శ్రీనివాస్ యాదవ్ గారితో ఒక నేను ఒక నేను ఆయనను గమనిస్తూ ఉంటా జాగ్రత్తగా, ఆయన రోజు దినచర్యను కూడా నేను గమనిస్తూ ఉంటా. ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఒక నాయకుడిగా ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఎలక్షన్లప్పుడే ప్రచారం చేయడు. 365 రోజులు తప్పకుండా ప్రజల్లో ఉండే నాయకుడు శ్రీనివాస్ యాదవ్. కాబట్టి ఆయనకు కొత్తగా ప్రచారం చేసేది ఏం లేదు, రెగ్యులర్గా రోజు పోయినట్టే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఏదో ఒక బస్తీ కోతాడు, సెక్రటేరియట్ కోతాడు, మళ్ళీ వాపసు పోయేటప్పుడు ఇంకో బస్తీ కోతాడు, మళ్ళీ ఇంటికి కోతాడు. నేను ఇప్పుడు దగ్గర దగ్గర 9-9.5 నెలల నుంచి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. నేను ఇది గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా, పై పైకి వెళ్ళి చెప్పుడు నాకు అలవాటు కూడా లేదు. ఒక్కసారి కూడా తనకు వ్యక్తిగతమైన అవసరం కోసం కానీ, అన్నయ్యో గీ పని ఉంది, గీ భూమి ఉన్నది, లేకపోతే గీ పని ఉన్నది అని ఒక్కసారి కూడా అడగని నాయకుడు మీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక్కసారి కూడా ఇంకేమైనా ఉంటే పార్టీకి ఇగో గిది చేస్తే బాగుంటుంది, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇగో గీడ వీక్ ఉన్నది చూసుకోవాలి, మనం మన కార్యకర్తలను ఇట్లా అరుచుకోవాలి, ఇట్లా మంచిగా చూసుకోవాలని చెప్తాడు తప్ప, నాకు ఇది కావాలి అది కావాలి అడిగితే నియోజకవర్గం గురించి అడుగుతాడు, జిల్లా గురించి అడుగుతాడు, కమ్యూనిటీ గురించి అడుగుతాడు, ఎందుకంటే తన మినిస్ట్రీ గురించి అవి అడుగుతాడు తప్ప వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా. అందుకే మీరు గమ్మత్ ఏంటంటే, హైదరాబాద్లోని రాజకీయ నాయకులు అంటే జనంలో బద్నాం ఉంటుంది, వీళ్ళు భూమి పంచాయతీలలో వీళ్ళే ఉంటారు, పోలీస్ కేసులు వీళ్ళే పెట్టిస్తారు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు ఆర్డీఓ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, ఇన్స్పెక్టర్ ఎవరు, డీసీపీ ఎవడు, సిపి ఎవడు, ఏది పట్టించుకోడు, ఎవరున్నా మనోళ్ళే కదా అన్నట్టు పనిచేసే నాయకుడు, గొప్ప నాయకుడు. నిజంగా మీరు అదృష్టవంతులు, సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మీలో మమేకమై, మీలో ఒకడిగా 24 గంటలు అందుబాటులో ఉండే ఒక మంచి నాయకుడు మీకున్నాడు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఎలక్షన్లప్పుడు టూరిస్టులు వస్తారు పోతారు, సడన్గా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఎవరు వచ్చారు, తర్వాత అటు ఆయన ఒక ఆయనగా పండుకుంటాడు, ఆయన సరిగ్గా ఎలక్షన్లప్పుడు లేస్తాడు పోతాడు, ఇంకో ఆయన ఇప్పుడు బీజేపీలకు పోయాడు, ఆయన ఒక ఆయన ఇదివరకు మంత్రి ఉన్నాడు చేసిందేం లేదు, మళ్ళీ ఇవాళ ఆయనతో అయ్యేది కూడా ఏం లేదు. అట్లాంటి వాళ్ళు వచ్చిపోయి అట్లా టూరిస్టులకు వచ్చిపోయేటోళ్లకు ప్రజలు ఎన్నడూ కూడా, వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే ప్రజలు కావచ్చు, కాలనీలో ఉండే ప్రజలు కావచ్చు, బస్తీలో ఉండే ప్రజలు కావచ్చు, పట్టించుకోరు. 100/100% మీరు తప్పకుండా సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఘన విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మరి ఇప్పుడు మా తమ్ముడు సాయి బ్రహ్మాండంగా టెక్నాలజీని కూడా జోడించిండు. సీనన్నకి ఏమైనా లేకుండే అంటే టెక్నాలజీ లేకుండే, ఇది మరి ఇక టీ అంటే సీనన్న, ఇక టీ అంటే తలసాని కాదు, ఇక టీ అంటే టెక్నాలజీ అయిపోయింది. ఇప్పుడు కాబట్టి ఇక మా తమ్ముడు కూడా తోడైండు, కొత్త తరం కూడా తోడైంది, స్వరం కూడా యాడ్ అయింది, ఇక మొత్తం ఇంట్లో ముంగటికి తీసుకుపోయి ఇంట్లోనే ప్రింట్అవుట్లు తీసి ఇస్తారు మీరు అందరూ అంటే డెఫినెట్గా అవతల వాళ్ళు పంక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాకపోతే సీనన్న ఒక నువ్వు సనత్ నగర్లో వేస్తే నడవదు, ఇది జర ఇంకా మొత్తం హైదరాబాద్ అంతా చేయాలి. అన్ని కాన్స్టిట్యూన్సీలకు మా తమ్ముడిని పంపి అంతటా చెప్పి అని చెప్పుకుని నేను కోరుతున్నాను. ఎలక్షన్లు మిగతా వాళ్ళకేమో ఒక పెద్ద సవాల్. ఎలక్షన్లు అంటే
మిగతా వాళ్లకు ఆపసోపాలు పడే సందర్భం. కానీ కేసీఆర్ గారు ఎంత కూల్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తారో మీరు చూస్తున్నారు. 2014లో చూసినాం, 18లో చూసినాం, 23లో కూడా చూస్తున్నాం. మిగతా వాళ్ళు హైరాణ పడుతూ ఉంటారు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరిని కలుపుకోవాలి, ఆలెక్కేంది 1+1 2 1+2 3 ఇట్లా లెక్కలు వేస్తుంటారు. కానీ కేసీఆర్ గారు ఏ హైరాణ పడకుండా, టెన్షన్ పడకుండా ప్రజలకు మంచి చేసినాం కాబట్టి తప్పకుండా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారనే ఒక విశ్వాసంతో ఉండే నాయకుడు కేసీఆర్ గారు. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మనం ప్రజలకు చెప్పవలసిన ఈ 3-4 అంశాలు. 242 బూత్లు అన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు తన సనత్ నగర్ నియోజకవర్గంలో. మరి బూత్కి పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ సైనికులను కూడా తయారు చేసిండ్రు. మీరు ఆల్రెడీ 100,000 పైచీలకు ఓటర్లను కలిసిండ్రు. వాళ్ళ ప్రొఫైల్ కూడా మీ అందరి దగ్గర ఉంది. డైరెక్ట్గా టెక్నాలజీని, సాంకేతికతను వాడుకొని మరి శ్రీనివాస్ యాదవ్ గారి వైపు నుంచే ఒక డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా పోతున్నది. మీకు గల కళ్యాణ లక్ష్యం వచ్చింది, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మీకు పెన్షన్ వస్తున్నది, మీరు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి, మీ నియోజకవర్గంలో మీ డివిజన్లో ఫలానా పని జరిగింది, కళ్ళ ముందే అభివృద్ధి కనబడుతోంది, కళ్ళ ముందు అభ్యర్థి కనబడుతున్నాడు, మేము 360 రోజులు పనిచేసే వాళ్ళం, మేము చుట్టపుచూపుగా వచ్చిపెట్టేవాళ్ళం కాదు అనే మాట డెఫినెట్గా శ్రీనివాస్ యాదవ్ గారి వైపు నుంచే, సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచే పోతుంది. మనం చేయవలసింది ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు తమ్ముడు సాయి చెప్పింది వాస్తవం. అర్బన్లో ఎలక్షన్ అంటే, పోలింగ్ రోజు అంటే పండుగ రోజు, ఆ రోజు హాలిడే, సెలవు అన్నట్టు చాలామంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఓటింగ్కి ముఖం చాటేస్తారు. కానీ మనం ఈసారి కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి, ముఖ్యంగా కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న కాడ ఎవరెవరైతే మీరు బూత్ కమిటీలో ఉన్న సోదరులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కొడతా ఉన్నా. ఈసారి మీరు 100 ఓట్లకు ఒకరిని పెట్టిరానా, లేక ఎట్లా 50 ఓట్లకా 100 ఓట్లకు ఒకరు ఉన్నారా, ఉన్నారా, లేక 200 ఓట్లకు ఉన్నారా? 200 ఒక సరే, 100 200 100 అయితే కరెక్ట్గా మీకు 25 ఇండ్లు ఉంటాయి, 25 నుంచి 30 ఇండ్లు ఉంటాయి. 200 అయితే 30 నుంచి 60 ఇండ్లు ఉంటాయి, సారీ 50 నుంచి 60 ఇండ్లు ఉంటాయి. అంతే, మరి ఈ రోజు నుంచి కరెక్ట్గా మీకు 15 రోజులు 16 రోజులు టైం ఉంది. ఏది 28 తారీఖు లోపల 15-16 రోజులు టైం ఉంది. ఈ 15-16 రోజుల్లో నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 100 ఓటర్లు అంటే మనం 25 ఇండ్లు కవర్ చేయాల్సి ఉంటుంది, 25 నుంచి 30 ఇండ్లు. ఈ 15 రోజుల్లో ఒక్కొక్క ఇల్లు ఎన్నిసార్లు పోయి రావచ్చు? ఏమంటారు, ఆల్రెడీ 3 టైమ్స్ అయిందా? ఇంకా 3 టైమ్స్ కాదు, ఇంకా మీరు అనుకుంటే ఎక్కువ కూడా పోవచ్చు. మీరు గట్టిగా అనుకుంటే కనీసం ఇంకొక, ఎందుకంటే స్పీడ్ పెంచాలి కాబట్టి కనీసం ఇంకొక 7-8-10 సార్లు పోవచ్చు. ఎట్లా పోవచ్చు అంటే, మీరు పొద్దున ఒక 5-10 ఇండ్లు అనుకొని సాయంత్రం ఒక 5-10 ఇండ్లు, లంచ్ తర్వాత ఒక 5-10 ఇండ్లు, అంతే ఇక అంతకంటే పెద్దగా ఏం లేదు అనుకుంటే దాదాపు 8 నుంచి 10 సార్లు పోయిరావచ్చు. మీరు కొన్నిసార్లు కొంతమంది ఉండరు ఆఫీస్కి పోయిన అనుకోండి, మళ్ళీ మనం సాయంత్రం పోయి కలవచ్చు, లేదా తెల్లారి ఆఫీస్కి పోయే లోపల కలవచ్చు. మధ్యాహ్నం పోతే డిస్టర్బ్ అయింది అనుకుంటే పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని పెట్టుకొని మనిషి మనిషిని టచ్ చేసుకునే మనకు కావాలి. ఎందుకంటే ఇలా చాలా అద్భుతమైన పాజిటివ్ మూడ్ ఉంది. నేను సర్వేలు రోజు చూస్తూ ఉన్నా, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని. నేను 1000% మీకు చెప్తున్నా, డిసెంబర్3 నాడు 3వసారి ముచ్చటగా కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతారు. ఇందులో సరే ఎవరెవరో ఎలక్షన్ అనగానే ఎవరెవరో వరుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఇక అయిపోయింది అయిపోయింది అయిపోయింది, కేసీఆర్ ఇంటికి పోవాల్సిందే అంటారు, ఒకళ్ళు బాయ్ బాయ్ అంటారు, ఏదేదో డైలాగులు కొడతారు. ఇదివరకు చూసింది ఏం కొత్తది కాదు. పోయిన ఎలక్షన్ మీకు గుర్తుండాలి, 2018లో 4-5 కలిసి పొత్తు పెట్టుకున్నారు, వచ్చిండ్రు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, నేను ఓడిపోతే గడ్డం కూడా గీకించుకొని అన్నాడు. ఇక గడ్డం పెరుగుతూనే ఉంది, ఇప్పుడు ట్రిమ్మింగ్ వేసుకొని సపడేకి రంగులు వేసుకుంటున్నాయి, నేను ఏం చేయాలి? మరి ఇసోటి మస్తు చూసినాం, తొడగొట్టిన వాళ్ళు, మెడ కోసుకుంటాం అన్న వాళ్ళు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను డైలాగులు కొట్టిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఒక్కరు కాదు ఇట్లా మస్తు ఉంటారు ఎలక్షన్ అన్నప్పుడు, లొల్లు ఎక్కువ, బొబ్బ ఎక్కువ, పని తక్కువ. మిగతా టైంలో పని చేసింది లేదు కాబట్టి లొల్లి బొబ్బ ఇవాళ ఇదోటి తయారైంది ఇక సోషల్ మీడియా. అందులో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఏదో జరిగిపోయిందంటే అది ఇదిగో పులి అంటే అదిగో తోక. ఇప్పుడు మీరు చూసిండ్రు మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు, వచ్చి ఆయన అడిగి వేయండు కాళేశ్వరం కాడికి వేయండి, మేడిగడ్డ కాడికి వేయండి, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది, కాళేశ్వరం అయిపోయింది అన్నాడు. ఆడ ఏంది ఆడున్నది, ఒక బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కడితే
మనం ఏం చేస్తాం, రెండు స్లాబులు పోసినాం అనుకో, ఒక స్లాబ్కి ఒక స్లాబ్కి మధ్యన ఒక జాయింట్ పెడతాం, ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాం దాన్ని. అంటే ఏమిటిది, ఎండాకాలంలో కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ఉంటుంది, చలికాలంలో కాంట్రాక్షన్ ఉంటుంది. ఆ రెండింటి కోసం దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఒక చిన్న ఇట్లా క్రాక్ లాగా పరిలాగా ఉంటుంది. దాన్ని పోయి చూసి రాహుల్ గాంధీ ఒక ఫోటో తీసి నిలబడి, ఆయన వెంబడి రేవంత్ రెడ్డి, ఇద్దరు కలిసి ఫోటో తీసి సుష్మాయి ఒక పెద్ద క్రాక్ వచ్చింది, ఖతమైపోయింది, బరాజ్ కూలిపోయింది అని ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయననేమో దున్నపోతు ఈనింది అంటాడు. పక్కకెళ్ళి మోడీ గారు అయిపోయాయి జున్నుపాలు ఎక్కడనే తీసుకురాపో అని చెప్పి ఇంకొకళ్ళని పంపించాడు. దున్నపోతు ఈనిందని ఒకడనగానే ఒక ఆయనేమో దుడ్డెను కట్టేయమంటాడు, ఇంకొక ఆయనేమో జున్నుపాలు తెప్పురా అంటాడు, ఇంకొక ఆయనేమో దుడ్డే బాగుందా అందంగా ఉందా అని ఇంకొక ఆయన అడుగుతాడు. అరే దున్నపోతు ఎట్లా సన్నాసిని అడిగేటోడు లేడీ అల్లరు, సోషల్ మీడియా గట్ల తయారై. వాస్తవమా అవాస్తవమా కంటే ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలి. ఎదురుంగున్నది నిజం కాదు, కళ్ళ చెప్పేది నిజం. మనం కూడా ఏమైపోయింది, ఫోన్లు ఎక్కువైపోయింది. వాడు తెల్లారు లేవగానే ఫస్ట్ ఫోనే ముడుతురా, మీరు కూడా అందరు కదా ఒక మాసెట్ అలవాటు తయారైంది. తెల్లారు లేవగానే ఫస్ట్ వాట్సాప్ చూడాలి, ఎదురుంగున్న మనిషిని చూసేది లేదు, పక్కకున్న పిల్లని చూసేది లేదు, భార్యను చూసేది లేదు, భర్తను చూసేది లేదు, పిల్లలను చూసేది లేదు, ఫస్ట్ ఫోన్. అందులో యూట్యూబ్, వాట్సాప్ అవే నడుస్తున్నాయి ఇవాళ రేపు. అంతేనా, మనదే కాదు అందరి పరిస్థితి అంతే ఉన్నది, నా పరిస్థితి కూడా అంతే అనుకో, నేను వేరేం కాదు. ఇంకా నాకు ఎక్కువ పడాయి మెసేజ్లు, రోజు తెల్లారి చేసే వరకు 300 ఉంటాయి. ఎదురుంగున్నతో మాట్లాడాలి, నా పక్కకున్నతో మాట్లాడాలి అర్థం కాకుండా. సీనన్న వాడాడు ఫోను, సీనన్న ఒక వాట్సాప్ గిట్సప్ అవ్వని అలవాట్లేదు, సాయి కప్ప అయిపోయింది అందుకే సభకి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ప్రజలకు కూడా చెప్పవలసింది ఏంటంటే, ఇవాళ రేపు ఏమైంది, సోషల్ మీడియాతో నెత్తి ఖరాబ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఉన్నది చెప్తానికి ఏం లేదు, చేసింది ఏంది రా అంటే చెప్తానికి లేదు, ఏం చేస్తారా అంటే పాపం ఒక విజన్ లేదు. నిన్న చూసిన మీరు రేవంత్ రెడ్డిని, ఏం చేస్తావా హైదరాబాద్కు అంటే ఆయన చెప్తుండు, ఏమంటుండు, నేను 24 గంటల కూరగాయలు అమ్మే వసతి ఏర్పాటు చేస్తా, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, కూరగాయలు అమ్మే ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. గత గొప్పకున్నది వాళ్ళ విజను, వాళ్ళ తెలివి, పిల్లలకు ఉద్యోగ కల్పన అన్నట, 24 గంటల కూరగాయలు అమ్మడు, ఉద్యోగాలు కల్పించడట. ఇంత గొప్పోళ్ళ చేతుల్లో రాష్ట్రం పెడితే ఏమవుతుందో ప్రజలకు మనం వివరించి చెప్పాలి. ఇంకొకటి మనం వాళ్ళకి చెప్పవలసింది కూడా, మనం ఏ ఇంటికి అయితే పోతామో అక్కడ చెప్పవలసింది ఏంటంటే, మీ కళ్ళ ఎదురుగా కనబడే అభివృద్ధిని చూడండి. ఇవాళ హైదరాబాద్లో సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో అభివృద్ధి కాలేదు మీరు చెప్పండి, ఏది పట్టించుకోలేదు మనం మీరు చెప్పండి. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు హైదరాబాద్లో ఉన్నాయి 3 హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ, నిమ్స్, 3 ఉండే. ఇవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినాయి, అందులో ఒకటే అనుకుంటా, గాంధీ ఒకటి కట్టినట్టున్నారు, ఒకటే గాంధీ ఒకటే, ఉస్మానియా ఇదివరకే ఉండి, నిమ్స్ అంటే నిజామే ఇచ్చిండు అందులో కట్టిరు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక పేదల కోసం, పేదల వైద్యం కోసం, పేదలను బాగా చూసుకోవడం కోసం దాదాపు 350 బస్తీ దవాఖానాలు పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారితో. ఏ బస్తీకి పోయినా మీ సనత్ నగర్లో ఇలా బస్తీ దవాఖానాలు బ్రహ్మాండం కనబడతా ఉన్నాయి. నేను గతంలో బేగంపేటలో పోయినా, నేను సీనియర్ ఒక ఇనాగ్రేషన్కి పోతే ఆ చుట్టుపక్కల ఉండే మెడికల్ షాపులు ఉండే వాళ్ళ దగ్గర పోయి కూడా అడిగిన, ఏం తమ్ముడు ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది బస్తీ దవాఖానా అని అడిగిన. బాగా నడుస్తుందన్న, కరోనా టైంలో కూడా బాగా ఉపయోగపడ్డది, ప్లస్ డయాగ్నోస్టిక్ పరీక్షలు అంటే పేదవాడికి అయ్యే ఖర్చే విద్యా వైద్యం, పేదవాడికి అయ్యే ఖర్చులో ఆ డయాగ్నాస్టిక్ పరీక్షలకు కూడా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఉచితంగా చేయిస్తున్న ప్రభుత్వం డయాగ్నాస్టిక్ పరీక్షలు కూడా 50 అయితే మన వచ్చింది మైక్ కూడా వచ్చింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 బస్తీ దవాఖానాలతో పాటు ఫ్రీ డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు, టీ డయాగ్నాస్టిక్స్ పేరిట డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు
ఇవాళ మరి నిజాంసు ఉస్మానియా గాంధీ తర్వాత తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద టిమ్స్ పేరు మీద నాలుగు కొత్త హాస్పిటల్ కూడా కడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో ఒకటి మీ సనత్ నగర్లో బ్రహ్మాండంగా 1000 పడకల ఆసుపత్రి మీకోసం, మీ నియోజకవర్గంలోని పేదల కోసం, మీ బస్తీలోని పేదల కోసం. ఎర్రగడ్డలో ఈరోజు నిర్మాణం ప్రారంభమైంది. శ్రీనివాస్ యాదవ్ గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొందరలో రాబోయే 9 నుంచి 12 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఏదైతే ఉందో పంజగుట్టలో మీ నియోజకవర్గాన్ని అంటుకొని ఉంటుంది, పక్క ఖైరతాబాద్ ఉంటుంది, కానీ మిమ్మల్ని అంటుకొని ఉంటుంది. అందులో కూడా ఇవాళ 2000 పడకలు, 2000 బెడ్స్ కొత్త బ్లాక్ కడుతున్నాం. అందులో కూడా 2000 పడకలు. అదేవిధంగా అల్వాల్లో ఇంకొక 1000 పడకలు, గడ్డి అన్నారంలో మరొక 1000 పడకలు, అదేవిధంగా గచ్చిబౌలిలో మరొక 1000 పడకలు. అంటే నాలుగు వైపులా 4000 పడకలు, మధ్యలో హైదరాబాద్లో మరొక 2000 పడకలు, ఉస్మానియా కూడా మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 8000 కొత్త బెడ్స్ కూడా ఏర్పాటు చేసి పేదలకు వైద్యాన్ని విస్తరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు స్వయంగా దగ్గరుండి, బల్కంపేట కదా, ఎస్ఆర్ నగర్లో, ఎస్ఆర్ నగర్లో బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కూడా, ఇంతకుముందు 50 ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి కూడా కట్టించిన నాయకుడు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారని మాట నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా నగరంలో ఏ డెవలప్మెంట్ జరిగినా, నగరంలో ఏ కొత్త ఆలోచన చేసినా మొదలు మా దగ్గర పెడదాం, మా సనత్ నగర్లో పెడదామని చెప్పి ముందుకొచ్చే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక దశలో మనం అన్నా మనం 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టే 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎట్లా చేద్దాం చెప్పు అంటే మా దగ్గర చేద్దాం నువ్వు తీసుకురా అని చెప్పి అమీర్పేట్లో, అదేవిధంగా బేగంపేట ప్రకాశ్ నగర్లో ఆ ప్రయత్నం కూడా చేసినాం. నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా. కొంతమంది అంటున్నారు హైదరాబాద్ మంచిగా అయింది, కొంత ఇంకా కరెంటు మంచిగా అయింది, తర్వాత మంచినీళ్ళు సవలత్ మంచిగా అయింది, అదేవిధంగా మనకు లా అండ్ ఆర్డర్ మంచిగా ఉన్నది, రోడ్లు మంచిగా అవుతున్నాయి, అదేవిధంగా కొత్త ఐటీ కంపెనీలు ఇంకా బిజినెస్ అంతా పెరుగుతూ ఉన్నది, కాబట్టి మంచిగా జరుగుతుంది అంటున్నారు. కానీ మీరు ఇప్పటిదాకా చూసింది కేవలం చారాన మాత్రమే, ఇంకా బారాన పని బాకీ ఉంది, తప్పకుండా చేసి చూపెట్టే బాధ్యత నాది. అందులో ముఖ్యంగా ఈ మంచినీళ్ళ విషయంలో, మంచినీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఎదిగిన దేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో ఎట్లనైతే 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పిన నీళ్ళు వస్తాయో ఆ పరిస్థితి హైదరాబాద్లో కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా అందులో నాకు తెలుసు శ్రీనివాస్ యాదవ్ గారు అన్న ఇది మొదలు మా సనత్ నగర్లే చేయాలి, ఎందుకంటే అది మా దగ్గర చేసి సక్సెస్ అయినాక పైలట్ అంతటికి తీసుకుపో అని చెప్పి ఎట్లా అంటాడు అన్నప్పుడు నాకు కూడా తప్పదు, కాబట్టి పైలట్ కూడా మీ దగ్గరనే సనత్ నగర్లో చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబల్ బెడ్రూమ్ ఇల్లు మొదలు కట్టింది మీ దగ్గరనే, ఐడిహెచ్ కాలనీయే, మొత్తం రాష్ట్రానికి ఆదర్శం, మొత్తం రాష్ట్రానికి మరి ఆదర్శంగా నిలబడేది కూడా ఐడిహెచ్ కాలనీ, స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి ఇనాగరేట్ చేసింది. తర్వాత అంబేద్కర్ నగర్ ఎట్లుండే ఎట్లయింది మీ కన్న ముంగట్నే ఉంది. ఇవాళ అంబేద్కర్ నగర్లో ఉన్న ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ లేక్ వ్యూ ఇల్లు అదే ప్రైవేటోడు కడితే ఒక్కొక్కటి 1 కోటి రూపాయలకు తక్కువ ఉండదు. అట్లాంటి ఇల్లు ఇవాళ పేదలకు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు ఒక 100000 కట్టినాం, 70000 ఇచ్చినాం ఇల్లు, ఇంకొక 100000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ టర్మ్లో కట్టి చూపెడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు, చాలామంది సోదరులు అడుగుతున్నారు అన్న ఇవ్వకి ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే అనే మాట మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏమంటే, నేను చెప్పేది ఏమంటే, మీరు కూడా కలిసినప్పుడు చెప్పాలా, ఈ టర్మ్లో నిజానికి మనకు 2 సంవత్సరాలు వృధా అయింది కోవిడ్ వల్ల, కరోనా వల్ల 2 సంవత్సరాలు నిజానికి మనం కొన్ని కార్యక్రమాలు అనుకున్నాం చేయలేకపోయినాం. ఎందుకు, నిజానికి ప్రభుత్వానికి కూడా అందరికీ నష్టం జరిగినట్టే దాదాపు 100000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది. కాబట్టి 2 ఏళ్ళు దాదాపు మనం పూర్తిగా విస్తృతంగా 100% పనిచేసే పరిస్థితి లేకుండే, అక్కడికి కూడా బ్రహ్మాండంగా ప్రజలను కాపాడుకున్నాం, లాక్డౌన్ పెట్టినప్పుడు అన్ని రకాల సౌలతులు అందించినాం. వేరే వేరే రాష్ట్రాల్లో మరి కేంద్ర ప్రభుత్వం రైలు ఎక్కించినందుకు కూడా కూలీల దగ్గర డబ్బులు తీసుకుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పని మనం చేయలేదు. మనం సంస్కారవంతంగా వాళ్లకు డబ్బులు ఇచ్చి మొత్తం భోజనం కూడా మనమే పెట్టి రైల్లో ఎక్కించి ఉత్తరప్రదేశ్కు బీహార్కు పోయేటోళ్ళం కూడా బ్రహ్మాండంగా సాగనంపినాం తప్ప
ఎన్నడూ మనం ఎక్కడ ఆ తప్పు చేయలేదు. ఇంతకుముందు నేను తప్పు చెప్పినా, ఎస్ఆర్ నగర్లో ఉన్నది 50 బెడెడ్ హాస్పిటలే, 100 కాదు 50 బెడెడ్ హాస్పిటలే, దాన్ని ఇనాగ్రేట్ చేసినాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను, మనం ప్రజలకు చెప్పాలి, చిన్న చిన్న ఇబ్బందులున్నా ధైర్యంగా చెప్పాలి. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టినాం, ఆదాయ నగర్లో బ్రహ్మాండమైన లైబ్రరీ కట్టుకున్నాం, ఇంకా బన్సిలాల్ పేట్లో అద్భుతంగా పాడుబడ్డ మెట్లబాయిని మొత్తం పునరుద్ధరించుకొని అలా హైదరాబాద్కే షాన్గా హైదరాబాద్లోని ప్రతి ఒక్కరు వచ్చి చూసిపోయేటట్టు బ్రహ్మాండంగా చేసుకున్నాం. అదే మాదిరిగా ఇంకా చాలా కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, బల్కంపేటలో ఎంత బ్రహ్మాండంగా మనం ఆ వైకుంఠ ధామాన్ని ఎంత పునర్నిర్మాణం చేసుకున్నాం, ఎంత చక్కగా అయిందో మీరు కూడా చూడవచ్చు. ఒకటి రెండు కాదు, మీ మంత్రి గారు ఏ పని చేసినా దాని ఎంబడబడి పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అయ్యాడు. మేము ధనియాల గుట్ట పోయినాం మంత్రి గారు నేను కలిసి, అది కూకట్పల్లి నియోజకవర్గంకి వస్తుంది కానీ మన వాళ్ళు కూడా కొంత వస్తుంది, బేగంపేట డివిజన్ ధనియాల గుట్ట పోయినాం. ఈ మాట అంటే మళ్ళీ ఇవ్వడం తిరుతరం ఇవ్వడం అని కానీ అయినా కూడా చెప్తున్నా, ఇవాళ రేపు సోషల్ మీడియాకు భయపడవలసి వస్తుంది. అక్కడ పోతే ఒక మా పేరు చెప్పగానే బాగుండదు కానీ మన నాయకుడు ఒక ఆయన ఉండే మాయంబడ, మొత్తం తిరిగినాం చూసినాం ఎంత బాగుందంటే ధనియాల గుట్టలోని వైకుంఠధామం అన్నాయి చూస్తుంటే చాలా బాగుంది అన్నాడు. నిజంగా నచ్చిందా అంటే ఎంత బాగుందంటే చూస్తేనే చచ్చిపోబుద్ది అవుతుంది అని అన్నాడు. అంటే ఉత్తు ఉత్తగా అంటున్నా, ఇది నిజంగానే మీరు సీరియస్గా చూసుకున్నారు. అవును, బేగంపేటలో మా ముస్లిం సోదరుల కోసం బ్రహ్మాండమైన ఖబరస్థాన్ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జాగా తీసుకొని అది కూడా బ్రహ్మాండంగా పూర్తి చేస్తాం. ఒక్క మాట మనం అందరికి చెప్పవలసిన అవసరం ఉంది, హైదరాబాద్ మే జిత్నే భీ హమారే భాయి హే బహన్ హే సబ్కో బోల్నే కి జిమ్మేదారీ హమారీ హే. 9.5 ఏళ్లలో మనం కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు, మతం పేరు మీద మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు, తెలంగాణ ఆంధ్ర అని లేదు, మహారాష్ట్ర అని లేదు, గుజరాత్ అని లేదు, అందరూ జో భీ యహాన్ పే హే హైదరాబాద్ మే హర్ కిసీ కో హమ్నే హమారా భాయి యా హమారా బహన్ మాన్ కే హర్ కిసీ కో, చాహే వో కోయి భీ మజహబ్ కా హో, సిఖ్ హో, ముసల్మాన్ హో, హిందూ హో, ఈసాయి హో, జో భీ హో, హర్ కిసీ కో గరీబ్ కో గరీబ్ కి తరా దిఖా హమ్నే. ఈ 9.5 ఏళ్లలో మతం పేరు మీద అలగ్ అలగ్ చేసి మాట్లాడలే, కులం పేరు మీద చిల్లర రాజకీయం చేయలే, ప్రాంతం పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టలే. హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్లోని పేదల సంక్షేమం, ఈ రెండే పనులు జోరుదారు చేసినాం మనం. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో మన పార్టీ బ్రహ్మాండంగా చెక్కు చెదరకుంటుంది. ఇవాళ ప్రజలే స్వచ్ఛందంగా, నేను నిన్నగాక మొన్న ఆ నీలోఫర్ కఫే అని ఉంటుంది బంజారాయిల్స్లో, బాబురావు గారు అని పెద్ద మనిషి, ఆయన ఆదిలాబాద్కి ఎంచి వచ్చింది ఇడికి, ఎప్పుడు 1976లో నేను అదే సంవత్సరంలో పుట్టినా, అప్పుడు వచ్చిండు ఆయన 47 ఏళ్ల కిందట. నీలోఫర్ కెఫేలో పనిచేసేందుకు వచ్చిండు ఆయన, వర్కర్గా వచ్చిండు. ఇవాళ ఆయన ఓనర్ అయ్యిండు, 4 5 కెఫేలు ఉన్నాయి. ఇవాళ ఆయన కోటీశ్వరుడు, శ్రీమంతుడు. ఆయన దగ్గరికి పోయినప్పుడు ఇలా వేరే షూటింగ్ ఏదో ఉంటే పోయినా, పోతే ఆయన నాకు పోంగానే అంటుండు, అన్నా మన ప్రభుత్వమే రావాలి, ఎందుకంటే మీ ప్రభుత్వం రాకపోతే మా బిజినెస్లన్నీ డౌన్ అవుతాయి అన్న. పక్కా చెప్తున్నా నేను, నేను మా వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు కూడా జర గట్టిగా తిరుగుండ్రి, గట్టిగా ప్రచారం చేయండి అని చెప్పిండు. అంటే ఎంత ఫికర్తో ఉన్నారో హైదరాబాద్ ప్రజలు మన ప్రభుత్వం తిరిగి రావాలని, దాన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మన ఒక్కలం కాదు, ఇవాళ మన ఒక్కలం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం తిరిగి రావాలి. ఏజో హుకూమత్ హే కేసీఆర్ సాహబ్కి పిచ్లే 9.5 సాలో మే అమన్ పసంద్ హుకూమత్ హే, ఖుషియాలీ ఔర్ భాయిచారే పే గౌర్ కర్నే వాలీ హుకూమత్ హే, హర్ గరీబ్ కో గరీబ్ కి తరా దేఖ్నే వాలీ హుకూమత్ హే, హర్ కిసీ కో అప్నా భాయి బహన్ మాన్ కే చల్నే వాలీ హుకూమత్ హే, కభీ భీ సియాసత్ మజహబ్ కే నామ్ పే కర్నే వాలీ పార్టీ నహీ హే, హుకూమత్ నహీ హే. ఐసీ హుకూమత్ వాపస్ ఆనా, ఔర్ జో హైదరాబాద్ మే ఇస్సే పెహలే హమ్ దంగే ఔర్ ఫసాద్ దేఖ్తే తే ఉస్కీ ఆజ్ నామో నిషాన్ నహీ హే హైదరాబాద్ మే, హర్ కిసీ కా రీత్ ఔర్ రివాజ్ కా ఇజ్జత్ దియా జాతా హే తెలంగాణ రియాసత్ మే. మతం ఏదన్నా కావచ్చు, కులం ఏదన్నా కావచ్చు, మా యాదవ సోదరులు సదర్ పండుగ చేసుకుంటే అందరం పోతాం, గొప్పగా మనందరం కూడా ఆ పండుగలో పాల్గొంటాం. అదేవిధంగా మొన్న మీరు చూసింది గణేష్ నిమజ్జనం, మిలాదున్నవి ఒకటేసారి వచ్చినాయి. వస్తే మనం అడిగినాం ఎవరమన్నా, ముస్లిం సోదరులు వాళ్ళంతటి వాళ్ళే ముందుకొచ్చింది, వచ్చి చెప్పిండ్రు రెండు పండుగలు ఒకటే రోజు అయితే అనవసరంగా పంచాయతీ అవుతుంది వద్దు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే మిలాదున్నవి ఊరేగింపును 2-3 రోజులు వెనుకకేసుకొని, మరి గణేష్ నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు నీళ్ళు ఇచ్చుకుంటా, నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చుకుంటా, అక్కడక్కడ మరి కొద్దిగా టిఫిన్ తినేటందుకు టిఫిన్ ఇచ్చుకుంటా,
గణేష్ ఊరేగింపులో పోయే హిందూ సోదరులకు కూడా అండగా నిలబడ్డారు మన ముస్లిం సోదరు. అది తెలంగాణ, అది హైదరాబాద్, అది మన యొక్క సంస్కృతి. ఇలా ఎవడెవడో వచ్చి హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెడతాం అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఎట్లనైతే 9.5 సంవత్సరాలు శాంతియుతంగా తెలంగాణ హైదరాబాద్ ఉన్నదో ఇట్లే ఉండాలి అంటే, ఇట్లనే ముందుకు పోవాలంటే మళ్ళా కేసీఆర్ రావాలి. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం ఇట్లనే కొనసాగాలి. కులమతాల పంచాయతీ లేకుండా ఉండాలంటే కేసీఆర్ గారే మళ్ళా రావాలన్న మాట మనమే చెప్పవలసిన అవసరం ఉంది. ఒకరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు, రెండుసార్లు వాళ్ళకి ఇచ్చినాం కదా, ఇంకోసారి ఇంకోళ్ళకి ఇస్తే ఏంది అని ఒక్కొక్కరు అక్కడిక్కడ మాట్లాడుతున్నారు. మనం చెప్పాలి వాళ్ళకి, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, కరోనా లాంటి సంక్షోభ కాలంలో కూడా కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని ఇంకెవరన్నా తెచ్చుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయ అస్థిరత ఎందుకు? 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఇక భారతీయ జనతా పార్టీది అయితే మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడితే మతం, మాట్లాడితే మతం పేరు మీద పంచాయతీ తప్ప వాళ్ళకి అభివృద్ధి నమూనా కానీ అభివృద్ధి విజన్ కానీ ఉండదు. మన పిల్లల గురించి ఫికర్ ఉండదు, మన పిల్లల కొలువుల గురించి, మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కుర్చీ గురించి, వాళ్ళ పదవుల గురించి ఆలోచన తప్ప వాళ్ళకి ఎన్నడూ ప్రజల గురించి ఆలోచన ఉండదు. నేను ఇది ఉత్తుతోనే చెప్తలేను, ఇక్కడ ఉన్న చాలామందికి తెలియకపోవచ్చు, గుర్తు చేయవలసిన అవసరం ఉంది. క్యూంకి కవి కైక్వార్ హమారే భాయ్యం కా యాద్దాష్ ఉన్కో తాజా కర్నా హమారీ జిమ్మేదారి. 1989 to 1994 జబ్ 5 సాల్ కాంగ్రెస్ కి గవర్నమెంట్ థీ, కాంగ్రెస్ కి హుకూమత్ థీ, యహీ పే హైదరాబాద్ మే ఏక్ ముఖ్యమంత్రి కో హటా కే దూసరే ముఖ్యమంత్రి బనానే కే లియే 400 లోగో కి జాన్ లియా గయా. 400 మందిని ఒకరిద్దరిని కాదు, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఒక ముఖ్యమంత్రిని దించి ఇంకో ముఖ్యమంత్రిని ఎక్కించేటందుకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వల్ల పంచాయతీలా మత కల్లోలాలు పెట్టి 400 మంది ప్రాణాల బలిగొన్నది కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అధికారం కోసం ప్రజల ప్రాణాలు కూడా తీసే దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు. ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల మధ్యన పంచాయతీ పెట్టేటోళ్ళు బీజేపీ వాళ్ళు. కానీ కేసీఆర్ గారు ఒక చంటి పిల్లను తండ్రి ఎట్లా సాకుతాడో అట్లా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇవాళ కన్నులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుకొస్తున్న విషయాన్ని చెప్పాలి. హైదరాబాద్ నాశనం అయితే, హైదరాబాద్ ఆగమైతే మొత్తం తెలంగాణ ఆగమైతుంది, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ముందుకు పోతుంది, తెలంగాణ భారతదేశంలోనే చాలా విషయాల్లో 1 ఉంది అంటే దానికి కారణం మన హైదరాబాద్ బాగుండడం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం దానికి కారణం. ఈ హైదరాబాద్ నాశనం అయితే, ఈ హైదరాబాద్లో మతం పేరు మీద పంచాయతీలు, మతం పేరు మీద గుదుకునుడు, సీట్ల కోసం పంచాయతీలో ప్రజల్ని చంపే దిక్కుమాలిన పార్టీలు వస్తే నాశనం అయ్యేది ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది. అందుకే ఈ మాట చెప్పాలి. ఆజ్ కేసీఆర్ ఐసే లీడర్ హే జో హర్ కిసీకో సాత్ లే చల్నే మే విశ్వాస్ రఖతే. కేసీఆర్ సాహబ్ ఆజ్ 12,000 కరోడ్ సే జాదా రూపాయా హమారే మైనారిటీ భాయ్యో కే లియే, బహనో కే లియే, చాహే వో ముస్లిం హో, క్రిస్టియన్ హో, సిఖ్ హో, యా కోయి ఔర్ మైనారిటీ హో, ఆప్కే వాస్తే ఖర్చ్ కర్ రహే హ. ఆప్కో ఏక్ చీజ్ యహాన్ సమజ్నా చాహియే, హమ్సే పహలే జో కాంగ్రెస్ కి హుకూమత్ థీ యహాన్ పే 2004 సే లేకే 14 తక్ 10 సాల్ మే కుల్ మిలా కే 10 సాల్ మే ఉన్హోనే ఖర్చ్ కియా 930 కరోడ్, 930 కరోడ్ ఉన్హోనే ఖర్చ్ కియా మైనారిటీ వెల్ఫేర్ కే లియే. ఔర్ కేసీఆర్ సాహబ్ నే 9.5 సాలో మే ఖర్చ్ కియా 12,000 కరోడ్ మైనారిటీ వెల్ఫేర్ కే లియే. కౌన్ ఆప్కా దోస్త్ హై, కౌన్ ఆప్కా దుష్మన్ హై, యే ఆప్కో సమజ్నా చాహియే. హా కుచ్ లోగ్ ఆతే హై యహాన్ పే ఆకే బక్వాస్ కర్నే లగ్తే హై, రాహుల్ గాంధీ ఆతే హై కేతే హై కి కేసీఆర్ ఔర్ బీఆర్ఎస్ బీజేపీ కే బి టీమ్ హై, మోదీ ఆతే హై కల్ ఆయే థే యహాన్ పే ఎల్బీ స్టేడియం ఉన్హో బోల్తే ఆకే కి ఇన్హో కాంగ్రెస్ కే ఏజెంట్ హై, కాంగ్రెస్ కే బి టీమ్ హై. ఇన్కీ ఆదత్ హై, యే ఆదత్ సే మజబూర్ హై. బెంగాల్ జాతే హై రాహుల్ గాంధీ, కోల్కతా జాతే హై, కోల్కతా మే కేతే హై కి మమతా బెనర్జీ బీజేపీ కి బి టీమ్ హై, వహాన్ సే ఫిర్ దిల్లీ జాతే, దిల్లీ జాకే వహాన్ బోల్తే కి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కా బి టీమ్ హై, ఔర్ ఫిర్ వహాన్ సే సీదా హైదరాబాద్ ఆకే యహాన్ బోల్తే కేసీఆర్ బీజేపీ కా బి టీమ్ హై. ఆదత్ హై, ఆదత్ ఇసిలియే హై క్యూంకి ఉన్కో లగ్తా హై కి ఇస్ దేశ్ మే ముసల్మాన్ హో, క్రిస్టియన్ హో, సిఖ్ హో.